నమస్తే, వెల్కమ్ టు R360 న్యూస్. నేను మీ శశికుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆలగడ్డ జాతీయ రహదారిపై పోలీస్ ఎస్కార్ట్ వాహనం బోల్తాపడి ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బందికి తీవ్ర గాయాలు. నందిగొట్కూరులో టీడీపీ ఆధ్వర్యంలో మెగా వైద్య ఉచిత శిబిరం. ఓరగల్లు ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో నేషనల్ హైవేపై స్పీడ్ బ్రేకర్లు వేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐకి వినతి పత్రం. వినాయక నిమజ్జన సందర్భంగా ఎవరైనా డీజే ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయి. చిన్నారి అపహరణ కేసు ఛేదించిన శ్రీకాళహస్తి పోలీసులు. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆలగడ్డ నేషనల్ హైవే పోలీస్ ఎస్కార్ట్ వాహనం టైర్ పగిలిపోవడంతో అందులో ఉన్న ముగ్గురు పోలీస్ ఎస్కార్ట్కి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆలగడ్డ నేషనల్ హైవే 40 పైన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం పల్టీలు కొట్టింది. వాహనంలో ఉన్న ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆలగడ్డ నుండి కడపకు వెళ్తుండగా ఊరు చివరిలో విప్ వాహనం వెనుక ఎస్కార్ట్తో వస్తున్న పోలీస్ వాహన టైర్ పగలడంతో 3 పల్టీలు కొట్టింది. అందులో ఉన్న 3 ఎస్కార్ట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఆర్ఎస్ఐ చంద్రకు కాల్ చేయి విరిగింది. వీరు 3 చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ చంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఓరకల్ ఏపీ మోడల్ స్కూల్ వద్ద రోడ్డుపై బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కర్నూలు జిల్లా ఓరకల్ మండలంలోని నేషనల్ హైవే 40 పక్కన ఉన్న ఏపీ మోడల్ స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఓరకల్ ఎస్ఐకి వినతిపత్రం ఇచ్చారు. మోడల్ స్కూల్ దగ్గర విద్యార్థులకు పెను ప్రమాదంగా నేషనల్ హైవే మారిందని, ఇక్కడ విద్యార్థులు సుమారు 500 మంది దాకా ఉంటున్నారన్నారు. స్కూల్ ఆవరణం కావడం వలన ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరంతరం అవతల యువతల ఉంటారని, దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు. ఇక్కడ ఆ విద్యార్థులు ఉన్నట్లు తెలిసే విధంగా బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు వేయాలని వారు కోరారు. జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు అయితేనేమి, ప్రయాణికులు అయితేనేమి, హైవే రోడ్డు మీద వాహనాలు అతివేగంగా రావడం వల్ల అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఓరకలేసై సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. జాతీయ రహదారి NH40 పైన స్పీడ్ బ్రేకర్ లేదా బాడికల్లను ఏపీ మోడల్స్ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆయన విషయం తెలియజేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, దాదాపుగా బస్సు సౌకర్యాలు లేక ఇబ్బంది చాలా ఇబ్బంది కాపాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి బస్సు సౌకర్యాలు అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి
ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ బస్సును ఆపవలసిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఓరకల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి తెలియజేయగా ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు స్పందించి ఈ విషయాన్ని మేము వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. నా పేరు రవీంద్రనాథ్, రాయలసీమ ప్రజలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కర్నూలు జిల్లా ఓరకల్ మండలంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో వివిధ గ్రామాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్ అందరినీ స్టేషన్కు పిలిపించి ఎస్ఐ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వినాయకుడి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి, గ్రామాల్లో ఉన్న కట్టుబాట్లను పాటించాలి, విగ్రహాలను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో చలనగట్టి పోలీసు స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి, అలాగే క్యూఆర్ కోడ్ విగ్రహానికి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, నిమజ్జనాన్ని సాయంత్రం 6 గంటల లోపు ముగించాలి, ఎవరు కూడా డీజే ఏర్పాటు చేయరాదన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించి ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని ఎస్ఐ సుధాకర్ రెడ్డి గ్రామ ప్రజలకు తెలిపారు. ఈవెంట్ గణేష్ మహోత్సవం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కమిటీలు పిలిపించేసి ఈరోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్యంగా మా పోలీస్ గణేష్ వెబ్సైట్ అనే వెబ్సైట్లో వారి యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడము, దానికి ఒక విగ్రహానికి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఆ విగ్రహం దగ్గర అందించడం జరిగింది. అక్కడికి ఎస్ఐ కానీ మా స్టాఫ్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఏఎస్ఆర్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ అక్కడికి పోయినప్పుడు దాన్ని స్కాన్ చేసి అక్కడ ఉన్నటువంటి లోడ్ పాటలని అంటే కరెంట్ కనెక్షన్ కానీ లైటింగ్ కనెక్షన్ కానీ ఏమన్నా ఉంటే వాటిని సెర్చ్ చేసుకోమని చెప్పేసి చేసుకోమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడో తేదీ అంటే 3 రోజులకి అంటే రేపు 3 రోజులకి నిమజ్జనం చేసే వాళ్ళందరినీ తెలియజేయడం ఏమంటే ఈ నిమజ్జనం టైంలో ఎటువంటి ఇజ్రాయల్తో డ్యాన్స్ ఇవ్వడం కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ డీజేలు కానీ అనేటి నిషేధము. అట్లా చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాము. ఏదన్నా ఉంటే సాంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. నిమజ్జనం అనేది సాయంత్రం పగలు లైటింగ్ ఉన్నటువంటి టైంలోనే అంటే 6, 6:30 టైంలోనే కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ఉత్సవ కమిటీ వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కట్టుబాట్లు అంటే చర్చి దగ్గర కానీ మసీదు దగ్గర కానీ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, అక్కడ ఆ కట్టుబాట్లను పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇతర మతాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా సంతోషంగా పండగ చేసుకోవాలని చెప్పేసి నిమజ్జనం ముగించాలని చెప్పేసి కమిటీ. నందికొట్కూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మంగళవారం టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ మాండ్ర శ్రీవానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరాన్ని శివానందరెడ్డి మరియు టీడీపీ నాయకులు గౌర వెంకటరెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరం వైద్య నిపుణులు గుండె, కాళ్ళు, బీపీ, షుగర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ తాలూకా మండల గ్రామస్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మీ దగ్గరికి ఈ వైద్య సిబ్బంది వైద్య శిబిరము ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అందరం కూడడానికి అన్ని బాగానే ఉంటాయి, కానీ మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువనే, కొలెస్ట్రాల్ ఎక్కువనే, ఖచ్చితంగా సరైన టైంలో దానికి మందు తీసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటుంది. మనమే చూస్తుంటాము చాలామంది సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారని వింటుంటాము. అంటే
వాళ్ళు సరైన టైంలో చెకప్ చేసుకుంటే ఈ పరిస్థితి రాకపోను. అందుకనే ఈ శిబిరము ఇదేగిన మీరు కర్నూలు పోయి డాక్టర్ని కన్సల్టేషన్ ఫీజు చేసుకుని అన్ని సెట్ చేసుకుంటే దగ్గర దగ్గర దానిపోరు ఖర్చులు అయితేనేమి, డాక్టర్ని ఫీజు అయితేనేమి, చెకప్లు అయితేనేమి, అన్నిటికీ ఒక 1000 రూపాయలైనా ఖర్చు అవుతుంది. అటువంటిది ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ మంచే అవకాశము. 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఒకసారైనా ఈ జనరల్ చెకప్ చేసుకుంటే మనకు ముఖ్యంగా వచ్చేది మాత్రం మీరుండే బీపీ, షుగరు, లేదంటే హార్ట్ సంబంధించిన ఫంక్షన్స్, లివర్ సంబంధించిన ఫంక్షన్స్ అన్ని చేసుకుంటే అన్నీ తెలుస్తుంది. ఈ డాక్టర్లు కూడా ఏడికి వచ్చినారు. ఈ అవకాశాన్ని వాడుకొని మీకు ఏదైనా సమస్యలు తగ్గినా ఖచ్చితంగా మళ్ళీ కూడా డాక్టర్స్ కన్సల్టేషన్ కూడా మీకు ఏదైనా ఇస్తే, ఇంకా ఎవరికైనా హైదరాబాద్లో కూడా ఏదైనా కన్సల్టేషన్ కావాలంటే కూడా నాకు ఫోన్ చేసి నేను ఏర్పాటు చేస్తాను. సో మంచి అవకాశము వాడుకోండి. హెల్త్ శిబిరము వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. చిన్నారి అపహరణ, ఆపై పోలీసుల విజయం, ఛేదించిన శ్రీకాళహస్తి పోలీసులు. 2 నెలల తర్వాత చిన్నారిని తల్లి ఒడికి చేర్చిన రక్షకులు. శ్రీకాళహస్తి 2 నెలల క్రితం అపహరణకు గురైన చిన్నారిని పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పోతురాజు, లక్ష్మీ దంపతుల కుమార్తె నూకాలమ్మను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మహిళ అపహరించి రేణిగుంటకు చెందిన మహిళలకు విక్రయించింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ చొరువతో 2 నెలల తర్వాత నేడు పాప తల్లిదండ్రుల ఒడికి క్షేమంగా చేరింది. శ్రీకాళహస్తి సిఐ నాగార్జున రెడ్డి వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన పోతురాజు, లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. వీరికి నూకాలమ్మ అనే 2 ఏళ్ల చిన్నారి ఉంది. శ్రీకాళహస్తికి చెందిన ఆదెమ్మ రైళ్లలో యాచిస్తూ సంచరిస్తుండేది. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటూ కొంతకాలం యాచిస్తూ గడిపింది. ఈ క్రమంలో తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే పోతురాజు దంపతులతో పరిచయం ఏర్పరుచుకుంది. ఓ రోజు పోతురాజు దంపతులు నిద్రిస్తుండగా ఆదెమ్మ వారి పాప నూకాలమ్మను అపహరించింది. అక్కడి నుంచి చిన్నారిని నెల్లూరు జిల్లా నాయుడుపేటకు తీసుకువచ్చి విక్రయానికి పెట్టింది. రేణిగుంట మండలం కొత్తపాలెంకు చెందిన రమణమ్మ, రాములమ్మ అనే మహిళలకు విక్రయించింది. బిడ్డ అదృశ్యం కావడంతో పోతురాజు దంపతులు అదే రోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదెమ్మ బిడ్డను అపహరించినట్లు అంగీకరించింది. కేసును ఛేదించిన నాగార్జున రెడ్డి సిఐ మరియు ఎస్ఐ సంజీవ కుమార్ను ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మాకు వచ్చిన సమాచారం ప్రకారము, గత 2 నెలల క్రితం అపహరణ గురైనటువంటి చిన్నారి, 2 సంవత్సరాల చిన్నారి నూకాలమ్మను ఈరోజు వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఉన్నటువంటి 2 అక్యూజుడు ఆదమ్మ, పెంచలమ్మ అనే వాళ్ళని ఈరోజు రిమాండ్ చేయడమైంది. ఇది మొట్టమొదటగా ఏంటంటే కంప్లైంట్ పార్టీ లక్ష్మి, తల్లిదండ్రులు మరియు అక్యూజులు కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి తెనాలి రైల్వే స్టేషన్లో మార్కెట్ ఏరియాలో వీళ్ళిద్దరు అనుకూలంగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్గా. ఒక ఆమె తల్లిదండ్రులు పక్క విన్నప్పుడు ఈమె ఎత్తుకొని డబ్బుల గురించి పెంచలమ్మ నాయుడుపేటకు చెందిన ఆమెకు అమ్మితే 10,000 రూపాయలు ఇస్తారని ఒప్పందం కుదుర్చుకుంది. దాని సమాచారం మేరకు ఈరోజు మన సంత మైదానం దగ్గర అరెస్టు చేసి వీళ్ళిద్దరిని రిమాండ్కు తరలించడం జరిగింది. ఆదెమ్మ మరియు పెంచలమ్మ అనే ఆమెని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ R360 న్యూస్. మార్పు కోసం ఒక్కడు ముందుకు.